మంత్రం మన చాలామంది చాలా కాలర్స్ అడుగుతూనే ఉన్నారు, అసలు ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదాం అని అడుగుతున్నారు. ఓన్లీ అంటే గాయత్రి దేవిని మాత్రమే స్మరించాలా, అలాగే మంత్రం చదవకూడదా అన్నది ఆవిడ మొదటి సందేహం. అమ్మా అసలు మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, చదవకూడదున్న వాటిని మనం పట్టుకోవడం ఎందుకమ్మా? అవును, మనకి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సమర్జిత దగ్గర నుంచి సహస్ర నామాలు ఉన్నాయి అమ్మకి. అన్ని నామాలు వచ్చేది లేదు, నేను గాయత్రినే చదువుతానంటాం ఎందుకు? అంటే వద్దు అన్నారు కాబట్టి చేయటం అంతే. అంటే దాన్ని ఒక మగ్గు పట్టు అంటారు. అవును, మనం చదవాలి, ఉద్ధరణ పొందాలి అంటే ఎన్నో ఉన్నాయి నామాలు. అవును, అమ్మవారి మంత్రాలు అనేక ఉన్నాయి. గాయత్రి మంత్రం ఎవరు పడితే వాళ్ళు చేయటానికి వీల్లేదమ్మ. అవును, గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు అంటే సంధ్యావందన ప్రక్రియ ఉన్నటువంటి వాళ్ళు, సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు మటుకే గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయాలి. మంత్రాన్ని మటుకు వాళ్ళే ఉపాసన చేయాలి. అమ్మని గాయత్రి అనడానికి ఆ తల్లి వేదమాత కాబట్టి మా అమ్మ మాత యొక్క నామాన్ని అనుకోవడానికి దోషం ఏమి లేదు, నామం అనుకోవడానికి దోషం లేదు, కానీ మంత్రం అనుకోవడానికి మటుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాన్ని తప్పకుండా అందరం పాటించి తీరాల్సిందే. అవునమ్మా, కాబట్టి ఎన్నో ఉన్నప్పుడు చేయకూడదు అన్నటువంటి దాన్ని పట్టుకోవడం ఎందుకు? మేనమామనిచ్చి మనం వివాహం చేయటం అన్నది ఇది వరకు కాలంలో చక్కగా చేసుకునేవారమ్మ, మేనత్త మేనమామ పిల్లలు, అలాగే అమ్మాయిని మేనమామకి చేయటం. అవును, అన్నది కొనసాగుతుంది. అక్క కూతుర్నే చేసుకుంటాను, చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఆవిడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సైన్స్ రీచ్ ఏంటంటే ఒక 4-5 తరాలు కనుక అలాగ వివాహం చేసుకుంటే పుట్టేటటువంటి బిడ్డలకి జన్యుపరమైనటువంటి లోపాలు, సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు జన్యుపరమైనటువంటి లోపాలు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మేనమామకి ఇవ్వటంలో దోషమేం లేదమ్మా, చక్కగా ఆ మేనమామని పెళ్లి చేసుకుంటే మీ కళ్ళ ముందే మీ అమ్మాయి కూడా సుఖపడుతూ ఉంటుంది, అదొక ఆనందం ఆడపిల్లలకి. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మీ వంశంలో ఎవరైనా కొన్ని తరాల పాటు అలాగ అయిన సంబంధాలు చేసుకున్నారా, ఇది కూడా మనం గమనించాలి. అవును, అలాగే వివాహం చేసిన తర్వాత మనకి అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడే మనకి జన్యుపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయో ఇప్పుడు మనం స్కానింగ్లో తెలుసుకోవచ్చు. అవి ముందుగానే మనం కనుక్కోగలిగితే కనుక మీ వంశంలో కనుక 2-3 తరాల పాటు అలాగ వివాహాలు లేకపోతే బంధుపరంగా అంటే అయిన వాళ్ళల్లో చేసుకోవటం లేకపోతే మీరు చేసుకోవచ్చండి, మొదటి తరానికి అలాంటి ఇబ్బందులు ఏవి రావు. ఓకే అమ్మ, మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి?